పోడు రైతులకు భూమిపై హక్కులు కల్పించాలని, అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర అఖిలపక్ష పార్టీల పిలుపు మేరకు యాలాల్ మండలంలోని లక్ష్మీ నరసింహపూర్ చౌరస్తాలో కాంగ్రెస్ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టారు. రోడ్డు నిర్బంధించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రజల రక్షణ కోసం అహర్నిశలు పనిచేస్తున్న పోలీసులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ లక్ష్మీ నరసింహ గార్డెన్లో పోలీస్ కుటుంబాలకు యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపును సిపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ప్రతిరోజు తప్పకుండా వ్యాయామం చేయాలని అన్నారు. అయితే ఈరోజు మన పోలీస్ సిబ్బందికి కండక్ట్ చేస్తున్న ఈ మెడికల్ క్యాంపు హైదరాబాద్ నుంచి విచ్చేసిన యశోద హాస్పిటల్ డాక్టర్స్ వారికి మా కమిషనరేట్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ మంత్ సెప్టెంబర్లో కమిషనరేట్లో ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ చనిపోయారు. అందులోనేమో ఇద్దరికేమో అనారోగ్యంతోనే, ఒకరేమో రోడ్ యాక్సిడెంట్లో. ప్రతి నెల ముగ్గురు నలుగురు చనిపోతున్నారు కమిషనరేట్లో. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఇంత మెడికల్ ఫెసిలిటీస్ ఇంత డెవలప్ అయినాయి, మనకు ఆరోగ్య భద్రత ఉంది, ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ ఉంది, ఇంత ఉన్నప్పటికీ కూడా మన సిబ్బంది నిర్లక్ష్యం చేయడం వలన మొన్న బెల్లంపల్లిలో ఒక హెడ్ కానిస్టేబుల్ ఏమో బ్రెయిన్ స్ట్రోక్ సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. సాదయ్యనా ఏదో పేరుంది. ఇంకోటి గోదావరి కని టూ టౌన్లోనేమో ఆంధ్రయ్య ఆయన కూడా అనారోగ్యంతో చనిపోయారు. మరి ముందుగానే మనం ఇట్లా టెస్టులు చేయించుకొని జాగ్రత్త పడనుంటే ఇట్లా జరిగేది కాదు. ఇప్పుడు సడన్గా చనిపోవడం వల్ల వాళ్ళ కుటుంబం అంతా అనాథలు అయిపోయారు. మరి ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్స్ హైదరాబాద్ నుంచి వస్తున్నారు మన కొరకు. మరి ఇంకా మిగిలిన టైంలో కూడా మనం చెక్ చేయించుకోవచ్చు. అందరూ ఇంట్రెస్ట్ చూపించి రెగ్యులర్గా చెకప్ చేయించుకోండి. ముఖ్యంగా హార్ట్ చెకప్ ఇంపార్టెంట్. చేయించుకుంటే మనం ఇట్లాంటి మరణాలని అరికట్టవచ్చు. ఇంకా ఇక ముందు ఎవరు ఇట్లా అనారోగ్యంతో సడన్గా అంటే సరే క్రానిక్గా దీర్ఘకాలిక వ్యాధులతో ఓకే కొంత ఫర్దర్ ఇంకేమైనా అవసరం అంటే డాక్టర్ గారు రమ్మంటే మీరు హైదరాబాద్ వెళ్ళి చెక్ చేసుకోండి. మీకు అందరికీ మేము పర్మిషన్లు ఇస్తాము. హెల్త్ విషయంలో మాత్రం తప్పకుండా మీ గురించి జాగ్రత్త ఏం కావాలంటే చెప్పండి. హెల్త్ విషయంలో తప్పకుండా మా సహకారం ఉంటుంది. హైదరాబాద్ వెళ్ళండి. ఒకవేళ అవసరం అంటే హైదరాబాద్ వెళ్ళి ఇంకా తర్వాత చెకప్ చేయించుకోండి. ఈరోజు బేసిక్ చెకప్లు చేస్తారు, తర్వాత మీరు హైదరాబాద్ వెళ్ళి చెకప్ చేసుకోండి. ఇంకా హెల్త్ మెయింటైన్ చేయాలంటే మనం పోలీస్ సిబ్బంది ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, ఫుడ్ హ్యాబిట్స్ కూడా మార్చుకోండి. ఇవి కూడా మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇవన్నీ మీ కొంచెం ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు ఏర్పరచుకుంటే ఎట్లాంటి ఆరోగ్య సమస్యలు రావు. కాబట్టి మీరందరూ ఈ ఆరోగ్య సూచనలు పాటించండి. డాక్టర్లు చెప్పినట్టు పాటించి మీరు ఆరోగ్యంగా ఉండి మీరు మీ కుటుంబం అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఏసీపీ వాసాల సతీష్ కిరాయి ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీ యత్నం చేశారు. ఇటీవలే హుస్నాబాద్ ఏసీపీగా సతీష్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన కరీంనగర్లో ఉంటూ అక్కడి నుండి హుస్నాబాద్కు ప్రతిరోజు వస్తూ నిధులు నిర్వహిస్తున్నారు. హుస్నాబాద్ టీచర్స్ కాలనీలో ఏసీపీ సతీష్ కిరాయి ఇల్లు తీసుకుని ఇంటి తాళాన్ని ఇనుప రాళ్లతో పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు గుర్తు తెలియని దుండగులు. చాలా విషయం ఇట్లా చూస్తారు. ఏం వివరం వస్తారు, ఏం పోలేదు. వంటకు సంబంధించిన సమానం అనేది
అంతా కూడా చెప్తే నీకు కూడా చెప్తాను నేను. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని భవానీ హోల్సేల్ రీటైల్ రెడీమేడ్ బట్టల దుకాణంలో జరిగిన దొంగతనం కేసును ఛేదించారు కోదాడ పట్టణ పోలీసులు. ఇటు కేసు విషయంలో ఈ ప్రెస్ మీట్ జరుగుతున్నదని తెలియజేసింది ఏమంటే, కోదాడ పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ వెనకాల గల బజార్లో భవానీ క్లాత్ స్టోర్స్ యజమాని ఉడతా చక్రపాణి తన ఇంట్లో లాకర్లో గల బంగారము, 30 తులాల బంగారము, 30 తులాల బంగారము మరియు 400,000 రూపాయలు క్యాష్ పోయిందని 29వ తారీఖు ఉదయం 6 గంటలకు గుర్తించినాడు. అతను ఉదయం తీర్థయాత్రలకు పోయే సందర్భంలో తన బంగారము పెట్టుకొని వెళ్దామనే ఉద్దేశంతోనే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా చెక్ చేస్తుండగా 400,000 రూపాయలు మరియు 30 తులాల బంగారం మిస్ అయిందని గుర్తించినారు. ఇది వాళ్ళ ఇంట్లో కింద క్లాత్ షోరూము, పైన దేవుని గదిలో ఈ పూజా గదిలో ఈ లాకర్ ఉంటుంది. ఈ లాకర్ ఓపెన్ చేసి ఉండడం వల్ల వాళ్ళకి అనుమానం వచ్చి చెక్ చేసుకొని ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేసినారు. మేము ఇన్వెస్టిగేషన్ చేపట్టి అనుమానితులు ఎవరు, ఎక్కడ ఎంట్రీ ఎటు ఎగ్జిట్ ఎటు సిసి కెమెరాస్ పరిశోధించి వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం వాళ్ళ ఇంటిలోనే గౌసియా బేగం, హైదరాబాద్ బాలాపూర్ చెందిన గౌసియా బేగం గత 4 రోజుల నుంచి పనిచేస్తున్నది. కొన్ని రోజుల నుంచి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నది, పనికి కూడా రావట్లేదు, ఏమైందనేది కారణం కూడా చెప్పలేదు అని చెప్పి వారు వివరించినారు. లభించిన క్లూస్ ఆధారంగా శాస్త్రీయంగా సాంకేతికంగా పరిశోధన చేసి ఆ గౌష్య బేగంని మేము అదుపులోకి తీసుకున్నాము. తీసుకొని విచారించగా ఆమె వద్ద 30 తులాల బంగారం ఎగ్జాక్ట్ ఇంటాక్ట్ ప్రాపర్టీ మరియు 400,000 రూపాయలు క్యాష్ స్వాధీనం చేసుకున్నాము. ఆమెని ఈరోజు కోర్టు వారి ఎదుట ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇది ఆమె సర్వెంట్గా పనిచేస్తూ క్లాత్ షోరూంలో పనిచేస్తూ యజమానులను నమ్మించి ఆమె వారిని బాగా నమ్మించి నమ్మకంతో నుండి మధ్యాహ్నం పూట వెళ్ళే సమయంలో ఇటు యొక్క క్యాషు మరియు బంగారం కూడా జ్యువెలరీ మొత్తం కూడా ఆమె బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోతున్నట్టు కూడా క్లియర్గా సీసీ కెమెరాలో ఉన్నది. ఇటు నమ్మకంతో పనిచేస్తూ కొత్త వారిని నమ్మి పనిలో పెట్టుకొని ఆమె ఎవరు ఏందనేది కూడా గమనించకుండా పనిలో పెట్టుకున్నారు. ఆమె గతంలో కూడా చిన్న చిన్న దొంగతనాలు చేస్తే తాను భర్త ఈ విధంగా దొంగతనాలు చేస్తున్నానని చెప్పి కూడా ఎల్లగొట్టారు హైదరాబాద్ నుంచి. ఆమె ఇక్కడ రామిరెడ్డిపాలెంలో ఉంటుంది ప్రస్తుతం. ఇటు కేసులో మా సిబ్బంది మా ఎస్ఐ రాంబాబు గారు, ఏఎస్ఐ సైద, మహిళా పోలీస్ ఆఫీసర్ గౌతమి మరియు ఎల్ఆర్రెడ్డి, ఉపేందర్, నరసింహ, మిగతా వారందరూ మా పోలీస్ స్టేషన్ సిబ్బంది అంతా కూడా బాగా కష్టపడి ఇటు కేసుని ఛేదించినారు. ఇటు ఇంటాక్ట్ ప్రాపర్టీ 30 తులాల బంగారము